చింతమనేని ప్రభాకర్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని మదనపల్లిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు అధికారులు వైసీపీ పార్టీ నాయకులు చెప్పింది చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. ఒకటో తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు ఈ దేవతా నగరందు రాజంపేట పార్లమెంటు ఆఫీసు ఘనంగా ఓపెనింగ్ జరుగుతుంది. ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా 7 పార్లమెంట్లోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, యువత నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా, రైత నాయకులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈరోజు మీకందరికీ తెలుపుతున్నాం. అంతేకాకుండా రాబో రోజుల్లో ఈ పార్లమెంట్లో వైఎస్ఆర్ పార్టీని ఢీకొని తెలుగుదేశం పార్టీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఈ పార్లమెంట్ 7 నియోజకవర్గాల పరిధుల్లోని తెలుగుదేశం సైనికులందరినీ కూడా సిద్దం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యాలయం స్థాపించడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా ఈ మదనపల్లిలో కూడా తెలుగుదేశం జెండా అందరం కలిసి ఎగరేస్తామని, అంతేకాకుండా నిన్న జరిగిన మా చింతమనేని ప్రభాకర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఈరోజు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లీడర్ను చూసి భయపడే దుస్థితి ఏర్పడుతోంది. అతని మీద 33 కేసులు, ఇప్పటికీ 66 రోజులు జైలుకు పోయి వచ్చాడు. అంటే చింతమనేని ప్రభాకర్ చూసి జగన్ రెడ్డి భయపడతానని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. చింతమనేని ప్రభాకర్ గారిని విడుదల చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సైనికులందరం కూడా రోడ్ల లేకొస్తాం. పోలీసు వారికి కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రోజు రోజుకు